రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రేపు సెలవు రోజుగా ప్రకటించామని ఆయన తెలిపారు. 1 గంట వరకు కౌంటింగ్ ఫలితాలు తెలిసే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు 20,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని, హైదరాబాద్లో 13, మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటిగా ఉన్నాయని తెలిపారు. నేను హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా అండ్ రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్కి ఒకటి ఒకటి. టోటల్గా మీకు తెలుసు 1821 క్యాండిడేట్స్ ఆర్ ఇన్ కాంటెస్ట్. జనరలీ ఫస్ట్ వీ విల్ టేకప్ ది కౌంటింగ్ ఆఫ్ ది పోస్టల్ బ్యాలెట్స్. పోస్టల్ బ్యాలెట్స్కి కౌంటింగ్ ముందు జరుగుతుంది. అండ్ దెన్ రౌండ్ బై రౌండ్, ఈచ్ రౌండ్కి మేము 14 టేబుల్స్కి ఒక రౌండ్ అంటాము. సో టోటల్గా ఈ 119 కాన్స్టిట్యుయెన్సీస్కి చూస్తే టోటల్గా మన దగ్గర, డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ ఈవీఎమ్స్ అండ్ ఆల్ వీ హ్యావ్ రిక్వైర్డ్, 2379 రౌండ్స్ అవుతాయి. 2379 రౌండ్స్ విల్ బి టేకింగ్. ఈ రౌండ్స్ ఆర్ ఆఫ్ కోర్స్ సమ్ ప్లేసెస్ 28 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 రౌండ్స్ ఒకేసారి అయిపోతుంది. సో యూ డోంట్ థింక్ దట్ టైమ్ విల్ బి సో లాంగ్. జనరలీ ఐ ఎక్స్పెక్ట్ దట్ ఒక క్లియర్ ట్రెండ్ అబౌట్ 12:31 వరకు ట్రెండ్స్ అవి అన్నీ టోటల్గా మనకు తెలిసిపోతుంది. అట్లీస్ట్ 2-3 రౌండ్ రిజల్ట్స్ విల్ బి అవైలబుల్ విత్ అస్. ఈచ్ ఈవీఎంలో 1514 14 అంటే 1000 తీసుకోండి. సో ఈచ్ రౌండ్ విల్ బి 14 థౌజండ్ ఈచ్ రౌండ్లో ఉంటుంది. ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో 3-4 రౌండ్స్ అయిన వరకు మీకు ఇంచుమించు 60-70,000 ఓటర్స్ గురించి తెలిసిపోతుంది. యావరేజ్గా 1-1.5 లాక్ ఉంది. సో ట్రెండ్స్ విల్ బి క్లియర్ బై దాట్ టైం నేను అనుకున్నా, 3 రౌండ్స్ అయిన తర్వాత. దిస్ హెస్ బీన్ ది సీరియస్ డ్రామా అయితే ఒక కామిక్ రిలీఫ్ లాగా ఉంటుంది మధ్యలో. షేక్స్పీరియన్ ప్లేస్లో జనరల్గా మధ్యలో ఒక కామెడీ చేయడానికి వస్తారు. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను ఈ సౌండ్ వలన కూడా మిస్ చేస్తాను కొద్దిగా. అయితే ఫ్యూ డూస్ అండ్ డోంట్స్. ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్: కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్. కౌంటింగ్ టీమ్స్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ ది కౌంటింగ్ టీమ్స్ ఫర్ ఈచ్ కౌంటింగ్ సెంటర్. ఇక్కడ కూడా మేము ర్యాండమైజ్ చేసి చేస్తున్నాము. పోలింగ్ అఫీషియల్స్ పూల్ ప్రిపేర్ చేస్తాము. తర్వాత అబ్జర్వర్ గారి సమక్షం ఒక ర్యాండమైజేషన్ జరుగుతుంది. ఎవరు ఏ కౌంటింగ్ టేబుల్కి వెళ్తారు, ఎవరు ఏ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తారు, దీస్ థింగ్స్ ఆర్ డిసైడెడ్ త్రూ అ ప్రాసెస్ ఆఫ్ ర్యాండమైజేషన్. సో మీకు ఎలక్షన్ డ్యూటీ, కౌంటింగ్ డ్యూటీ వస్తే యూ విల్ నాట్ నో బిఫోర్ ఏ టేబుల్కి మీకు అలాట్ చేస్తున్నాం. సో కొల్యూషన్కి రూల్అవుట్ చేయడానికి జాగ్రత్తగా, ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్, ఈసారియే కాదు ప్రతిసారి మేము ఇట్లా చేస్తాం. దాట్ పోర్షన్స్ హ్యావ్ బీ కంప్లీటెడ్ పర్సన్స్ ఆథరైజ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్. ప్రెస్ పాసెస్ అవన్నీ కూడా కొంచెం నీల్సన్ ఏజెన్సీ వీళ్ళకే కూడా, అంటే ఢిల్లీ నుండి డైరెక్ట్గా ఆథరైజేషన్. సో ఆఫ్ కోర్స్ అఫీషియల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్కి కూడా, కమిషన్ అబ్జర్వర్స్ ఉన్నారు, పోలీస్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అందరికీ అంటే పర్మిషన్ ఉంటుంది. పబ్లిక్ సర్వెంట్స్ ఆన్ డ్యూటీ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్స్, అంటే డిఈఓ, ఆర్ఓ, ఏఆర్ఓ, ది అదర్ పోలింగ్ అఫీషియల్స్ హు ఆర్ సపోజ్ టు బి అసిస్టింగ్, వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ అండ్ దేర్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్. ఎలక్షన్ ఏజెంట్స్ ఆల్రెడీ అపాయింట్ అయ్యారు, 1 ఎలక్షన్ ఏజెంట్ ఫర్ ఈచ్ క్యాండిడేట్. ఆ ఏజెంట్కి కూడా కౌంటింగ్ హాల్లో రావడానికి పర్మిషన్ ఉంది. తర్వాత కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా పార్టీస్ కౌంటింగ్ ఏజెంట్స్ నామినేట్ చేస్తారు, వాళ్ళకి పర్మిషన్ ఉంది. దే విల్ బీ స్టేయింగ్ ఇన్ అ బ్యారికేటెడ్ జోన్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఎర్లియర్. రిగార్డింగ్ ప్రెస్, లాస్ట్ టైం సమ్ కంప్లైంట్స్ అబౌట్ కన్ఫ్యూజన్ వచ్చింది. నేను మీరందరికీ తెలియచేస్తున్నాను, ప్రెస్ క్యాన్ గో ఇన్సైడ్ ది కౌంటింగ్ హాల్స్. మీరు లోపలికి వెళ్ళవచ్చు,
యూ కెన్ ఆల్సో టేక్ లైక్ యు నో ఐ మీన్ డీటెయిల్డ్ లుక్ ఓవర్ దేర్. ఓన్లీ థింగ్ ఇస్ చాలా నంబర్స్ ఉన్నాయి, కౌంటింగ్ ప్రాసెస్కి డిస్టర్బ్ చేయకుండా బ్యాచెస్లో పంపన. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది, కొంతమంది కలెక్టర్స్ అడిగారు. అయితే నేను చెప్పాను, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వన్ బై వన్ అండ్ ఎక్స్క్లూసివ్స్ అడుగుతారు మీరు, ఆ ఎక్స్క్లూసివ్ కాకుండా బ్యాచెస్లో వెళ్తే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్. ఆఫ్ కోర్స్ ఇక్కడ మేము మీకు లైవ్ రిపోర్ట్స్ ఏర్పాటు చేస్తాం, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ రౌండ్ బై రౌండ్ వీల్ బీ అప్డేటింగ్ అండ్ యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్. కౌంటింగ్ ఏజెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ మొబైల్ ఫోన్స్. We had not such a good experience. Explicit instructions ichina tarvata kuda we have instructed that the mobile phones, if they are found in use, will be seized. It will be treated as an offense. So mee dwara andarki counting agents ki political parties ki teliya chestunanu, ECI guidelines chala strict ga unnai. Dai chesi local ee mobile phones avyani meeru tisku vellakoddu. ఇంకొకటి, ఈ కొంతమంది అడుగుతున్నారు, ఈవెన్ పొలిటికల్ పార్టీ వాళ్ళు అడిగారు, మాకు లోపల్ ఏమేమి అలౌడ్ ఉంది, ఏం మెటీరియల్ తీసుకువెళ్ళగలము? క్యాల్కులేటర్స్ ఆర్ నాట్ అలౌడ్, సింపుల్ పెన్స్ ఆర్ అలౌడ్, రౌండ్ బై రౌండ్ కౌంటింగ్కి రికార్డ్ పెట్టడానికి మీరు రాసుకోవచ్చు, టోటలింగ్ క్యారింగ్ అవుట్ ఇవి అన్నీ అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకనే మేము అలౌ చేయట్లేదు. కౌంటింగ్ ఏజెంట్స్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు గో అవుట్ సైడ్ ది కౌంటింగ్ డ్యూరింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కౌంటింగ్ ప్రాసెస్. వెళ్ళి బయట కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారు, ఇవి అన్నీ అవసరం లేదు. ఇది ఒక సీరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంది, లోపల కూర్చొని మీరు వాచ్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము, బట్ యూ షుడ్ నాట్ బీ మూవింగ్ అరౌండ్. సో ఆల్రెడీ నేను చెప్పాను నంబర్ ఆఫ్ టేబుల్స్ అవి అన్నీ. ఇంకొకటి, హైయెస్ట్ నంబర్ ఆఫ్ రౌండ్స్ అయితే శేరిలింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తున్నది, అండ్ ఇది నంబర్ ఆఫ్ యూనిట్స్, నంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇవి అన్నిటి మీద ఆధారపడతాము. సో నా లార్జెస్ట్ నంబర్ 42 రౌండ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ శేరిలింగంపల్లి. అదేవిధంగా లోవెస్ట్ నంబర్ ఆఫ్ రౌండ్స్ ఇన్ బెల్లంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, బెల్లంపల్లిలో 15 రౌండ్స్ అండి. If those people are efficient, if somebody completes 20 rounds before 15 rounds, then they will be first. But if things go as per this thing, see, one of the things, and generally because nenu kuda chaala sari ante dadapu 10 15 times counting center lopala ante vere vere capacities lo pani chesanu, DO ga, RO ga, observer ga. The thing is that more time is taken in the counting of postal ballots, tabulation, adi manual process undi, and that is why I am highlighting this point. Kontha mandi ante challenge chestunaru malla postal ballot ki vellali tirigi. Another thing is, today also I had one person come to me ki sir mee daggara ee VV pads unnai, VV pads anni chota count cheyadaniki mee emaina ibbandam unda? This is the reason. ఒకటి, హ్యూమన్గా మీరు అంతా నంబర్స్ కౌంట్ చేస్తారప్పుడు తప్పులు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు లైక్ అంటే 1400కి స్టాక్స్ పెడతారు, ఒకటి మిస్ అయింది, సమ్ రాంగ్ కోయింగ్, దెన్ అగైన్ డూయింగ్, అంటే ఒక ఇన్ఎఫిషియన్సీ అండ్ మిస్టేక్స్ ఎర్రర్కి ఎక్కువ. హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ మోర్ దెన్ మెషిన్. మేము అంటే ఎక్సెల్ టేబుల్లో పెట్టి టోటల్ చేస్తున్నాము అంటే 300 కాలమ్స్ మీరు దానిగా ఒక సిగ్మా ఈక్వల్ టు కొడితే వచ్చేస్తుంది. హియర్ హ్యూమన్ బీయింగ్స్ క్యాల్కులేటర్తో కూడా చేస్తే ఇట్ విల్ బీ మిస్టేక్స్, sometimes entry mistakes. So one, it is more accurate. Second thing is, it is much faster. 100% VVPAT meeda malla like cheyadaniki unte, then we might as well be counting the ballots, same mistakes, same problems. Where is the thing? We have a proof, clear cut ga instructions unnai, margin chala takkuva aithe meeru challenge cheyavattu, contested ante challenged, even tendered votes procedure lo ekkada verify cheyadaniki anni ante guidelines unnai. బేసిక్లీ ప్లస్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్టర్నల్ అబ్జర్వర్ గారు ర్యాండమ్ బేసిస్లో వన్ పోలింగ్ స్టేషన్కి వీవీప్యాట్తో వెరిఫై చేయడానికి అంటే చేస్తారు, ర్యాండమ్ నంబర్ ద్వారా ఒక పోలింగ్ స్టేషన్ పికప్ చేస్తారు, అక్కడ మేము వీవీప్యాట్ కౌంటింగ్ చేస్తాం. ఇన్ మిగతా చోట్ల ఇఫ్ దేర్ ఆర్ కన్సిడరేషన్స్ వీవీప్యాట్ వాడడానికి అంటే అవసరం వస్తే, ఫర్ యాజ్ పర్ ది ఈసీఐ గైడ్లైన్స్ మేము వీవీప్యాట్ కౌంటింగ్ టేకప్ చేస్తాం. No specific margin difference is not prescribed. Counting center, avunandi. Aa university
ఇట్ ఈస్ అ పబ్లిక్ హాలిడే ఫర్ ఎవ్రీ వన్. టుమారో హెస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ అ పబ్లిక్ హాలిడే. కౌంటింగ్ రోజు హాలిడే ఉంటుంది. యా, ఆల్ ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి, కౌంటింగ్ సెంటర్ స్టాఫ్ కి ఆల్రెడీ హాలిడే అంటే నోటిఫికేషన్ ఇచ్చాము కదా, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్. డిఓస్ ఇస్తారా? మేము గవర్నమెంట్ నుండి ఇచ్చాము. జియో ఉంది కదా, జియో ఇచ్చాము కదా, సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు అంతే కదా. నో, కౌంటింగ్ సెంటర్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటే జియో ఆల్రెడీ వచ్చింది చెప్తున్నాము. అక్కడ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ ద్వారా మేము సెలవు ఇచ్చాము ఆ ప్లేసెస్లో, కౌంటింగ్ సెంటర్. అవునండి, అవును, అది దట్ ఈస్ అ జియో హ్యాస్ బిన్ ఇష్యూడ్. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ అ హాలిడే ఫర్ దెమ్. ఓకే, ఈ ఫిగర్స్ కొద్దిగా చెక్ చేయగలరా జేకబ్ గారు? కొద్దిగా ఒక్కసారి ఫోన్ చేసి